అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది 9 ఆగస్టున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127/3/8/2018 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వ కారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకు ఉండే, ఆదివాసులకు ఉండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు. ఇప్పుడే ఏకలవ్యుడు, ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా, ఏకలవ్యుడు నిషిద ట్రైబ్, ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో ఒకటి టీచరు లేకపోయినా, కాదు అని నిరాకరించిన, ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు, ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఒక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు, అంటే మళ్లీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్లు బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమం నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని, మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే
మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసుల రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులున్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితుంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి, 1-2 కాకుండా 32-34 ఉండే పరిస్థితుంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మారిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు, షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లెయిన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మారిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు, ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా, ధాన్యాలే కాకుండా మనం ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అయితే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. ఈరోజు మనం ఇంకొక పక్క చూస్తే తేనె, ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే
కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్లాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టిచ్చాను, దాని మీద కాఫీ పంట కింద నేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్ కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.